హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వ్లాగ్లో మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం అనేది చూపిస్తున్నానండి. అంటే నేను ఫుల్గా అయితే వీడియో షూట్ చేయలేదు, నేను వెళ్ళడం కాస్త లేట్ అయింది. అందుగురించి అక్కడ మా తమ్ముడు వాళ్ళు తీసిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మాత్రమే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇది మాకు కూడా కాస్త మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది మా రిలేటివ్స్, ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ కమ్యూనిటీ ట్యాబ్లో ఫొటోస్ చూసి బ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈరోజు ఈ బ్లాగ్ని రిలీజ్ చేస్తున్నాను. మరి వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా అయితే లైక్ చేసేయండి. అమ్మ వాళ్ళది ధర్మవరం అని మీ అందరికీ చాలా వరకు తెలుసు కదా. నేను పండగకి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి చాలా వ్లాగ్స్ కూడా షేర్ చేశాను. మీకు ఐడియా ఉంటే నేను చెప్పాను, ఆ వ్లాగ్లోనే ఒకసారి అమ్మ వాళ్ళు రెంట్కి తీసుకున్నారు హౌస్, మాకు ల్యాండ్ ఉంది, ఇల్లు కట్టుకోవాలని చెప్పాను కదా. కాకపోతే మా ల్యాండ్లో కొన్ని రీజన్స్ వల్ల ఇల్లు కట్టుకోవడం అయితే కుదరలేదు. అందుకోసం మా అమ్మమ్మ గారి ఊరు అంటే వన్నెపూడిలో ఆల్రెడీ కట్టేసి ఉన్న ఇల్లునే కొనుక్కున్నారండి. సో ఆ ఇంటికే ఈరోజు గృహ ప్రవేశం అయితే చేస్తున్నారు. ఇంకా ఈసారి నేను ఏదైనా అకేషన్స్కి కానీ పండగ కానీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచే వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తానన్నమాట. ఇంకా ఈ వ్లాగ్లో అయితే నేను చాలా తక్కువగా ఉంటాను, ఎందుకంటే నాకు కాస్త హెల్త్ బాగోక నేను ఆ టైంలో వెళ్ళలేదు. అంటే మార్నింగే గృహప్రవేశం వచ్చిందనమాట, ఏప్రిల్ 5th. అప్పుడు నేను వెళ్ళలేదండి, మార్నింగే చాలా లేట్గానే వెళ్ళానన్నమాట హెల్త్ బాగోక. సో ఈలోగా వెళ్ళు, మార్నింగే ఇంట్లోకి అయితే దిగేశారు కదా, అప్పుడు మా చెల్లి వాళ్ళు దగ్గర ఉన్నారు, మా మేనత్త వీళ్ళందరూ కూడాని, అంటే కొంతమంది వరకు రిలేటివ్స్ మార్నింగే వెళ్ళారు. తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంకి అందరూ వచ్చారనమాట. మాకు సైడ్ ఏంటంటే చాలా వరకు అందరూ చేస్తారు కదా, గృహప్రవేశం అయిన తర్వాత ఆవు దూడని కూడా ఇంట్లోకి తీసుకువెళ్తారండి. ఆదిత్యాది నవగ్రహ దేవత మండప ఆరాధన చెప్పండి మమ గృహేషు దశముని కాని సమస్త దోష పరిహారార్థం మమ గృహే స్థిరలక్ష్మి నివాస శ్రీయర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న. ఇలా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పూజ చేస్తారు కదా, ఇక్కడ మా అమ్మ అండ్ డాడీ వచ్చేసి ఇద్దరు కూర్చుని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. చాలా సింపుల్గానే చేసేసుకున్నారు, పెద్ద హడావిడి లేకుండా. మా రిలేటివ్స్ వరకు కొద్ది మందిని మాత్రమే పిలుచుకుని ఈ కార్యక్రమం అయితే కానిచ్చేసారనమాట. తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ ఉంటుంది కదా, అండ్ ఇలాగ ఇల్లు కూడా కొన్ని కొన్ని పనులు పూర్తిగా చేసుకోవాల్సినవి ఉన్నాయి. సో అందుకోసం ఇంకప్పుడు బాగా చేసుకోవచ్చు అని చెప్పి చాలా సింపుల్గా అయితే ఈ గృహప్రవేశం అనేది కానిచ్చేశారు. ఇంకిక్కడ అమ్మవాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి కదండి, దానికోసం కొత్త బట్టలు వేసుకోవాలి కదా. నార్మల్గా అయితే మా అమ్మమ్మ తాతయ్య బట్టలు పెట్టాలి అమ్మ వాళ్ళకి, కాకపోతే అమ్మమ్మ లేదు కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళు ఇద్దామన్నా వాళ్ళకి కూడా కుదరలేదండి. అందుకోసం ఇక్కడ మా చెల్లి మా మరిది గారు ఇద్దరు కూడా వాళ్ళకి బట్టలు అనేవి ఇస్తున్నారు. ఇక్కడ పూజ గదిలో చూసారండి, బిందెకి పసుపు కలర్ క్లాత్ కట్టు ఉంది కదా, అదేంటంటే సారీ అండి. అంటే గృహప్రవేశం జరిగినప్పుడు చలివిడి అండ్ పొంగడాలు అని పుట్టింటి వాళ్ళు సారీ పెడతారు. నేను ఆల్రెడీ మొన్న ఒకసారి షేర్ చేశాను కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి సత్యనారాయణమూర్తి వ్రతం అయితే జరుగుతుందండి. అండ్ వంటగదిలో కూడా ఇటుకలతో పొయ్యి పెట్టి కుండల్లో పాలవి పొంగిస్తారండి. తర్వాత ఇక్కడ వ్రతం జరుగుతుంది కదా, వ్రతం పూర్తయ్యేసరికి ప్రసాదం చేయాలి కాబట్టి ఆ మట్టి పొయ్యి మీదే కూడా ప్రసాదం అదే చేస్తారు. సో మా చెల్లి అక్కడ ఉండి ప్రసాదం చేస్తుంది, కాకపోతే బిజీగా ఉండి ఆ వీడియో ఎవరూ తీయలేదన్నమాట, వంటగదిలో ఈ పాలు పొంగించేవి అవన్నీ కూడా. ఇంకిక్కడ మా అమ్మ డాడీ దగ్గర మా మేనత్త వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంచుమించు 11:30 అవుతుంది అన్నమాట, అప్పుడు మేమందరం వెళ్ళాము.
సో మేము వెళ్ళేసరికి అవన్నీ కంప్లీట్ అయిపోయి అక్కడక్కడ పెట్టేశారనమాట. రిలేటివ్స్ ఒకరు ఒకరు వస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళలో కొంతమందిని మీకు పరిచయం చేస్తానండి, అంటే చూపిస్తాను అనమాట ఈ వ్లాగ్లో. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ వచ్చేసి మా మేనత్త వాళ్ళ కూతుర్లు అండి, మా డాడీ వాళ్ళ చెల్లి కూతుర్లు అనమాట వీళ్ళిద్దరు కూడా, అండ్ మా నానమ్మ మీ అందరికీ తెలుసు కదా. ఇంక వీళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళు, అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ అమ్మాయిలు అనమాట, మా పెద్దమ్మ మా వదిన వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత మా అత్తయ్య గారికి అండ్ మా బిందుకి కూడా హౌస్ చూపిస్తున్నాను, అండ్ నేను కూడా అప్పుడే చూస్తున్నాను అనమాట వాళ్ళతో పాటు, ముందైతే వెళ్ళలేదు. సో ముగ్గురం కలిసి చూస్తున్నాము. అమ్మ వాళ్ళకి సరిపోతుందండి, చిన్నగా లేదు అలా అని పెద్దగా లేదు, మా వరకు అయితే మాకు ఖాళీగానే ఉంటుందన్నమాట. సో అన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చేయాలి. మా డాడీ చేసేసుకుంటారు కాబట్టి త్వరగానే అయిపోతుందని అయితే అనుకుంటున్నాము. ఇంకా హౌస్కి బ్యాక్ సైడ్ వచ్చేసి చెరువు ఉంది, అక్కడ నుంచి అయితే చాలా బాగా గాలి కూడా వస్తుంది. పూల మొక్కలు కదా ఇది ఏంటంట, అదే ఇంకా ఇదివరకే కట్టుకున్నాం, అందరూ అలాగే కడుతున్నారంట. ఇలా ఇల్లు చూడడానికి వెళ్తున్నాం కదా, ఇక్కడ ఒక బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంటే ఆల్రెడీ వచ్చిన చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చున్నారనమాట. మా పిన్నెలు, మా అత్తలు, ఇంకా మా సిస్టర్స్ ఉంటారు కదా, అంటే రిలేటివ్స్ అందరూ కలిపి అక్కడ కూర్చొని ఉన్నారు. విన్నారా మీరు వాళ్ళ మాటల్లో, మా అత్తయ్య వాళ్ళకి ఇల్లు చూపిస్తున్నాను కదా, సో నేను వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నాను, వీళ్ళకి చైర్స్ వేయలేదు చైర్స్ వేయని చెప్తున్నారనమాట. తను మా అక్క వచ్చేసి ఛానల్లో పెడుతుంది అందుకోసం తీసుకుంటుంది వీడియో, మీకు అర్థం కావట్లేదు అని అంటుంది. సో మీరు చూడట్లేదా అని చెప్పి చాలామంది వచ్చిన వాళ్ళలో నన్నుగా అంటే ఒకప్పుడు వరుసలతో పిలిచేవారు కదా, ఇప్పుడు అలా మానేసి లక్ష్మీ మోజులాస్ కిచెన్ లక్ష్మీ మోజులాస్ కిచెన్ అని చెప్తున్నారు. సో వాళ్ళే కాదండి, నేను ఇక్కడ మా ఊర్లో బయటకు వెళ్ళినా కూడా చాలామంది అయితే అడుగుతున్నారు, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. సో మరి ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. చెప్పాను కదా నాకు హెల్త్ బాగోక ఫుల్గా ఏమీ తీయలేదని చెప్పి వాళ్ళు తీసినవి యాడ్ చేశాను. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది, అండ్ లంచ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. మరి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.